పసరుకోదండ్రాంగ. దేవుణ్ణి నమ్మని నాస్తికులు కూడా నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈరోజు? ఐ హావ్ అ ప్లాన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాను, మీరు చూసారు. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అని కొట్టండి, సిఎన్ఎన్, ఏబీసీ, ఎంబీసీ, సిబిఎస్, పిబిఎస్, ప్రపంచంలో ఉన్న పెద్ద 7 ఛానళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నా గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ దొంగ కొంతమంది కామెడీగా నన్ను చూపిస్తున్న ఈ కుల ఖర్చున్న మీడియాని బాయ్కట్ చేయండి, మనకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కుటుంబ కులపాలనే జరుగుతుంది. 77 సంవత్సరాలు పాపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆయనకి డిపాజిట్లు రాకుండా చేశారు. అదే అన్నాను 2008లో జూపూడి ప్రభాకర్ మందకృష్ణ మాదిగ ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫీస్, లేదు సార్ మీరు డిప్యూటీ సీఎం అమ్మ అంటున్నారు, నేను ఎమ్మెల్యే అయ్యి వస్తానని మందకృష్ణ మాదిగ మీకు డిపాజిట్లు రావాలని నేను కంటెస్ట్ చేశాడు, డిపాజిట్లు కూడా రాలేదు. చివరికి విచారం ఏంటంటే కమ్యూనల్ పార్టీ అనే బీజేపీతో చేతులు కలిపాడు. కనుక వీళ్ళు మాలా మాదిగల్ని విడదీసి ఇచ్చిన రేపు నేను సుప్రీంకోర్టు, అది గ్రేట్ న్యూస్ కాదు, అది కూడా పొలిటికల్ స్టంటే. ఉద్యోగాలే లేకపోతే ఉద్యోగాలు ఏమి ఇస్తారు? మాలోళ్ళు ఉద్యోగాలు తీసి మాదిగోళ్ళకి ఇవ్వండి, మాదిగోళ్ళు ఉద్యోగాలు తీసి మాలోళ్ళకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి, కాపులకు ఇవ్వండి, దళిత ఈ కులగతి మనకి ఎందుకు? అందరికీ ఉద్యోగాలు కల్పించే ప్లాన్ నా దగ్గర ఉంది. ఎందుకంటే హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చారు, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, నాలుగు అని అనేక మందిని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి అనేక విషయాలు నేర్పించాను 22 మీటింగులు. రేవంత్ రెడ్డి 4 మీటింగుల్లో అనేక విషయాలు నేర్పించాను, అంతకుముందు అనేక మీటింగ్ నేను చెప్తుంది. ఇప్పుడు డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు ఫిబ్రవరి వరకు జరిగిన మీటింగులే 4 మీటింగులు. మీ కొరకు ఆయన సెక్రటరేట్కి పిలిస్తే వెళ్ళాను, అసెంబ్లీకి పిలిస్తే వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ఆయన నా దగ్గరికి వచ్చారు మంచి చేద్దామని. ఇప్పుడు ఆయన బిజీ అయిపోయారు. అందరూ ఏమంటున్నారంటే 25,000-30,000 కోట్లు పొలిటీషియన్స్ ద్వారా కలెక్ట్ చేసి ఆయన పెద్ద అవుతున్నాడు అని. నిజమెంతో నాకు తెలీదు, సిబిఐ ఎంక్వైరీ అయితే తెలుస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అక్టోబర్ 2 సమిట్ పెడదామని డిసెంబర్లో అన్న మాట ఆయన నెరవేర్చలేదు. చాలా విచారం. చంద్రబాబు నాయుడు చెప్పాడా, సోనియా గాంధీ చెప్పిందా వద్దని, లేదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారా? ఇంత మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకుంటున్నాడు. చాలా బాధతో మాట్లాడుతున్నాం. దేవుని శాప్ వస్తుందని కూడా మెసేజ్లు పెట్టి, ఎందుకంటే ఒక్క నిరుద్యోగం ఆత్మహత్య చేసుకుంటే, ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఒక ఆడబిడ్డ ఏ విధమైన దేని కొరకైనా ఆత్మహత్యలు చేసుకోకండి, హోప్ పెట్టుకోండి, కష్టపడండి, నాతో చేతులు కలపండి. అన్నిటికంటే ముఖ్యం మీరు నేను కలిసి పరేడ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్, ఏపీలో విజయవాడలో అమరావతిలో ఒక మీటింగ్ పెట్టామంటే ఈ ముఖ్యమంత్రులు వచ్చి తీరాలి. నేను అడుగుతుంది ఒక లెటర్ ఇవ్వండి, డియర్ డాక్టర్ కేఏ పాల్, ప్లీజ్ ఇన్వైట్ యువర్ బిలియనర్స్, ఇన్వెస్టర్స్, కంపెనీ సిఇఓస్ అని 100 సార్లు మీడియాలో చెప్పిన ఒకడు లెటర్ ఇస్తారని మాట తెప్పాడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు మోదీ. ఎలా తెస్తాను? నాకు పవర్స్ లేవు కదా. ఒక కంపెనీ ఇండియా రావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సంతకం పెట్టాలి. నేను ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు, వీళ్ళని అడుక్కుంటున్నాం మనం. వీళ్ళు మీ కొరకు ఏం చెయ్యరు, మీరేంటి దొంగలనే నమ్ముతారు. ఆ 2,000 తీసుకోనో 5,000 తీసుకోనో గజ దొంగలకే ఓట్లేస్తారు. జగన్ ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, పవన్ అయితే ప్యాకేజ్ స్టార్ అమ్ముడుపోయాడు, వాళ్ళ అన్నేమో రెడ్ల పార్టీ కాంగ్రెస్కి, తమ్ముడేమో ఈల పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీ ఆ కులానికి ఈనమ్. ఏది ఏమైనా మీరు బాగుపడాలనే ఉద్దేశంతో నాతో చేతులు కలిపితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. మీరు చేయగలిగింది మీ గ్రామంలో 1,000 మందిని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో జాయిన్ చేయండి. నిరుద్యోగులు మన ఫ్యాన్స్ 1,000 మందిని, రోజుకు 10 మందిని చేస్తే 100 రోజులు, రోజుకు 100 మందిని చేస్తే 10 రోజులు. మీరు లేజీగా వండుకుంటా నాకు రూపాయి ఇవ్వద్దు, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఎప్పుడు 2-3 లక్షల మంది నిరుద్యోగులతో పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టినా, సమ్మిట్ పెట్టినా 6 నెలల్లో. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది,
చైనాకు డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనాలో 1000 కంపెనీలు డెమోక్రసీ లేకపోయినా మనకున్న 100,000 కంపెనీలు వదిలేస్తున్నాయి. నిన్న ఎవరో ఒక ఆయన అంటాడు, హైదరాబాద్ కంపెనీలన్నీ ప్రపంచం అంతా హైదరాబాద్కే వచ్చారు. ఊరే యూజ్లెస్ ఫెలో, నువ్వు ఎలా మినిస్టర్ అయ్యారా? నేను తీసుకొచ్చాను 700 కంపెనీలు, 100 కంపెనీలు పోతున్నాయి. ఎందుకు ఇలాగ అబద్ధాలు చెప్పుకుంటారు? బుద్ధి లేకుంటారా? ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు నాలుగు కోసియాలు, లేదంటే దేవుని శాపం మీ కుటుంబానికి రావాలి. 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉంటే, 3 కోట్ల 20 లక్షల ఓట్లలో 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉంటే ఉద్యోగాలు రావాలా? వచ్చాయా? ఎక్కడొచ్చాయి? ఎన్నొచ్చాయి? ఎప్పుడొచ్చాయి? ఎలా వచ్చాయి? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 1500 మంది దాదాపు ఆత్మహత్య చేసుకున్నారే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని. వాళ్ళకి వచ్చాయా? ఈ కేసీఆర్కి కేటీఆర్ బంధువులకి వచ్చాయి. మీకెక్కడ ఉద్యోగాలు వచ్చాయి?